ఆది మహారాజ్ కీ జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజా, యోగి రాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో, పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో సాయి మహిమను మరల ఈరోజు మనం పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం. చూస్తుండగా 24 గంటలు ఎంత వేగంగా గడిచిపోతూ ఉంటాయో చూడండి, నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నిన్నే రోజులు గడిచిపోతున్నాయి, రోజులు, వారాలు, అమావాస్యలు, పౌర్ణములు, నెలలు, అప్పుడే జూలై అయిపోతుంది. చూడండి, దాదాపుగా ఇంక జూలై మధ్యలోకి వచ్చేస్తున్నాం. చూస్తుండగానే గురు పౌర్ణమి వచ్చేస్తుంది. ఆగస్టు ఆషాఢ మాసం అమ్మకు బోనాలు సమర్పించే గొప్ప కార్యక్రమం, శ్రావణ మాసం ఆ తల్లులను పూజించుకునే గొప్ప సదవకాశం. ఇసుక మాసాలన్నీ టకటక టకటక వచ్చి ఎట్లా వస్తున్నాయి చూడండి. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మనము రేపు జ్యేష్ఠ హోమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి, సూచనలు అవి కూడా నేను ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం చూసినట్లయితే తమ్నైల్ ఊహించడం ఎందుకు, జరగబోయే చమత్కారాన్ని కనులారా చూడు అని తమ్నైల్. ఊహించడం జనరల్గా మనుషుల యొక్క సహజ లక్షణం ఎలా ఉంటుందంటే ఊహించడం, దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఏమవుతుందో, ఇది అవ్వచ్చేమో, అది అవ్వచ్చేమో. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఊహలకు అందనిది ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకే కొన్ని సందర్భాలలో ఊహించడం ఎందుకులే, ఆయన ఎలా నడిపిస్తే అలా చేయటమే ఉత్తమం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చూడబండి, ఎందుకు చూడు, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏంట, ఎప్పుడు కూడా ఊహలకు అందదు. భగవంతుడు ఇచ్చేది ఎప్పుడు ఊహించలే, గురువు ఇచ్చేది అసలు ఊహించలే. గురు పౌర్ణమి వేడుకలు ఎలా జరుగుతాయో, ఎలా జరిపించాలో అన్న ఆలోచన ఒకటైతే, ఎలా చేయాలో, ఎలా జరిపించాలో జరిపించేవాడు ఆయన చేస్తాడు. అయ్యో స్వామీజీ పర్మిషన్ ఇస్తారో, గురు పౌర్ణమిలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఏమవుతుందనేది ఎవరూ మేము ఊహించలేము. గురువు అనుగ్రహం ఎలా ఉంటే అలా తప్పకుండా మనం నడుస్తాం, నడవాలి, నడిచి తీరాలి. ఆ విధంగానే మనం సంసిద్ధం అవుతూ ఉండాలి, అవుతున్నాం. ముఖ్యంగా జ్యేష్ఠ అమాస్య ఘృత కౌమారి జీవ యంత్ర సహిత జ్యేష్ఠ అమావాస్య, ఘృత కౌమారి, అలవెర, కలబంద, దాదాపుగా ఒక అర్ధకరం ఉంటుందేమో నాకు తెలిసి, అందులో లేదా పావెకరం ఉంటుందేమో. ఆల్రెడీ యంత్రం నిర్మాణం అయిపోయింది, కలబందలతో యంత్రాన్ని నిర్మించి జీవ యంత్రం అంటున్నాం. అందుకే ఆ యంత్ర మధ్య స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో సప్త హోమగుండాలను నిర్మాణం, 6 హోమగుండాలు, మధ్యలో ప్రధాన హోమగుండం మధ్యలో ఉంటుంది. మరలా అది ఒక మూల యంత్రం. ఈ హోమగుండాలు చాలా విశేషమైనటువంటి స్థితులను సంతరించుకున్నాయి. జనరల్గా హోమగుండాలన్నీ మనం పైకి కడతాం, ఇవి భూమిలోకి ఉంటాయి. హోమగుండాలు భూమి లోపలికి ఉంటాయి. చాలా గొప్ప అద్భుతం. అమావాస్య ఎప్పుడెప్పుడు వస్తుందా, హోమం ఎప్పుడు ఆచరిస్తామా, నా ఘడియల కోసం ఆ శక్తి స్థితి నాకు తెలుసు కాబట్టి. హోమము తెల్లవారుజామునే జరుగుతుంది ఈసారి. ముఖ్యంగా మనం
తొమ్మిదో తారీఖు ఏదైతే ఉందో జూలై 9 శుక్రవారం నాడు తెల్లవారుజామునే హోమాన్ని ఆచరించటం అనేది జరుగుతుంది. కాబట్టి హోమంలో పేరు నమోదు చేసుకోవాలనుకునే వారికి రేపు రాత్రి దాకా గడువు అనేది ఉంటుంది, రేపు రాత్రి దాకా అవకాశం ఉంది. ఎల్లుండి ప్రాతకాలంలోనే హోమం ఆచరిస్తాం కాబట్టి. ఇకపోతే ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన విషయాలు మీకు కొన్ని నేను చెప్పబోతూ ఉన్నా, అవసరమైతే పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. మరల మరల ప్రొసీజర్ చెప్పడం కష్టమవుతుంది ఇది ఒకసారి అందరూ కూడా, ఎందుకంటే ఎల్లుండి పూజకి మీకోసం చెప్తున్నది ఇది, ఇక్కడ చేసేది కాదు. ముందుగా మీరు సిద్ధం చేసుకోవాల్సింది బియ్యం పిండి. ఈ 9 రోజులు ఏదైతే మీరు పూజించారో ఆ బియ్యాన్ని పిండి కింద చేయండి, మిక్సీలో కొట్టేనట్లయినా. ఒకరోజు చేసేవారు, రేపు ఒకరోజు చేసేవారు, మనం చెప్పాం కదా ముందే 3 రోజులు, 6 రోజులు, 9 రోజులు, 1 రోజు, అలా ఏదైనా పిండిని సిద్ధం చేసుకోండి, పిండి ఒకటి పెట్టుకోండి. రెండవది చాలా ముఖ్యమైన అంశం, ఆ పిండిలో కొంత తీసుకొని 9 బియ్యం పిండితో ఆ పిండితో ప్రమిదలు తయారు చేయి. చిన్న చిన్న పెద్ద పెద్ద వద్దని, చిన్న చిన్న చేయి. నేను మీకు చూపించినట్లుగా 4 ఫస్ట్ వరుస, 3 సెకండ్ వరుస, 2 థర్డ్ వరుస, 9 అయిపోయినాయి. అక్కడ చివరిలో మట్టి ప్రమిద బియ్యం పిండి కొద్దిగా పూజించిన, మీరు బియ్యం పిండినే కొద్దిగా వేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టండి. 9 దీపాలు నేను పూజలో వెలిగించమని చెప్పినప్పుడు పాసు నొక్కాను, మీరు వెలిగించండి. చక్కగా వెలిగించేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి, మీ సంకల్పం చెప్పుకోండి. ఇది రెండోది. మూడో అంశం వచ్చేటప్పటికి విభూతి సిద్ధం చేసుకోండి. విభూతితో మనం అర్చన చేయబోతూ ఉన్నాం ఈసారి కూడా. కాబట్టి అష్టోత్తర శతనామావళితో బాబాను అర్చించేటప్పుడు విభూతితోనే అర్చించండి, ఈసారి కూడా విభూతితోనే అర్చించండి, చాలా ముఖ్యమైనది. కాబట్టి విభూతి కూడా ఒకటి సిద్ధం చేసుకో. ఆ తర్వాత ప్రసాదం, ఆ బియ్యం పిండితోనే మీరు ఏ ప్రసాదం అయితే చేస్తారో ఆ ప్రసాదం. ఆ తర్వాత నివేదన చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా మరల రిపీటెడ్గా వినండి, అన్ని ప్రిపేర్ అవ్వండి. స్టార్ షేప్లో పసుపుతో ముగ్గు వేసి నివేదన చేయడానికి శుభ్రం చేసి కాస్త నీళ్లు చల్లి ఆ స్థలాన్ని శుభ్రం చేసి స్టార్ వేసి స్టార్ మధ్యలో కాస్త ఈ బియ్యం పిండి ఉంచుకొని ఆ బియ్యం పిండి పెట్టి దాని మీద మీరు వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ప్రసాదం, ఆ ప్రసాదాన్ని పెట్టి నివేదన పవిత్రంగా చేయండి. అరిటాకులో పెట్టి చేయండి, అవకాశం ఉన్నవారు అరిటాకులో పెట్టండి, అవకాశం లేనివారు స్టీల్ వెండి ప్లేట్లో పెట్టండి, అవకాశం లేనివారు స్టీల్ ప్లేట్లో పెట్టండి, అవకాశం లేనివారు పేపర్ ప్లేట్లో ఫైనల్గా అది పెట్టండి. ఇంకొక ముఖ్యమైన అంశం ఈరోజు మీకు చెప్పబోతూ ఉన్నాను, ఒత్తులు తీసుకోండి హోమానికి. ఇది ఇప్పుడు పూజ ఎక్కడి వరకు వస్తుందండి, హోమం ఇప్పుడు. ఒత్తులు తీసుకోండి 9 9 81 8 9 9 ఒత్తులను 9గా చేయండి, 9 9 ఒత్తులు. అర్థమవుతుందండి నేను చెప్పేదంతా. అతను సూపర్ చాట్ ఇప్పుడు ఏం కొట్టకండి. మరలా నేను చెప్తాను, ఇది ఇంపార్టెంట్, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది మనకి. మీ ఇంట్లో ఏ పూజకి పెద్ద ఒత్తు, ఇంత ఒత్తైనా చిన్న ఒత్తైనా పొడుగు ఒత్తులు 9 9 9 ఒత్తులు, ఒక్కటి బంచ్లో 9 ఉండాలండి, అట్లా 9 చేయి. అందులో 8 ఒత్తులు తీసుకొని 9వ ఒత్తుని దాని చుట్టూ కట్టలాగా చుట్టి కట్టేయండి, బండిల్లాగా కట్టలాగా, అట్లా 9 ఒత్తులు అంటే 9 కట్టలు అవుతాయి మొత్తం. మీకు కొంచెం ఆవు నెయ్యి సిద్ధం చేసుకోండి, ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె పెట్టుకోండి అక్కడ హోమం దగ్గర. ఆ తర్వాత 9 అగరబత్తి పుల్లలు పెట్టుకోండి. ఆ 9 అగరబత్తి పుల్లల్ని మధ్యలోకి విరవండి, అగరబత్తి పుల్లల్ని విరిచిన తర్వాత
ఇవి మరల 9 9 రెండు కట్టలు అవుతాయి, 2 9 దానిని ఒత్తితో మరల కట్టేసేయండి ఈ 2 అగరబత్తులను కూడా, అంటే 2 కట్టలు అవుతాయి, అవి పెట్టుకోండి 9 2 11. ఆ తర్వాత ఎండు తులసి, ఎండు దానిమ్మ, ఎండు వేప, ఎండు మామిడి, ఎండు నిమ్మ, ఎండు గోరింటాకు, ఇవన్నీ పుల్లలు, ఈ వీటిల్లో ఏవి దొరికినా మీరు పెట్టుకోండి. గురుజీ మా దగ్గర అరిటాకులు ఉన్నాయి, చాలా సంతోషం. 9 అరిటాకుల్ని అంటే త్రికోణం కింద కట్ చేయండి, చిన్న చిన్న త్రికోణాల కింద కట్ చేసి అవి ముందు రోజే కట్ చేసి డ్రై చేసి అవి వేయండి, ఎండినవి వేయండి. ఇవన్నీ హోమానికి సిద్ధం చేసుకోండి, హోమపాత్ర సిద్ధం చేసుకోండి. అక్కడ నేను చెప్పినట్లుగా హోమాగ్నిలో ఇవన్నీ కూడా దహనం, అంటే దహించటం అంటే సమర్పించటం. మీరు హోమంలో సూక్ష్మ హోమం అని చేస్తుంది, చాలా అతి సూక్ష్మమైనది. ఈ విధంగా జ్యేష్ఠ అమావాస్య నాడు అనగా ఎల్లుండి శుక్రవారం నాడు అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో సంకల్పాలను సిద్ధింప చేసుకునే శక్తిని ప్రసాదించుకోవటం కోసం ఆ పరమాత్ముడి దగ్గర నుంచి ఆటంకాలు తొలగి అదృష్టం కలిసి వచ్చే రోజులు రావాలని ప్రార్థిస్తూ శారీరక ఒత్తిళ్లను తప్పించుకుని ఉపశమనం పొంది ఆర్థికంగా స్థిరపడుతూ మానసికంగా బలపడుతూ ముందుకి సాగిపోవాలన్న సంకల్పంతో జ్యేష్ఠ అమావాస్య హోమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సవాళ్లను ప్రతి ఒక్కరూ ధీటుగా ఎదుర్కొంటూ ఈ సమస్యల సుడిగుండాల్లోంచి బయటపడుతూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటూ మరల పాత స్థితిగతులు రావాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ జ్యేష్ఠ హోమం చేయబోతూ. కాబట్టి సాయి బంధువులారా, ఎట్టి పరిస్థితుల్లో మన సమస్యలకు ఉపశమనం కలగాలి, ఎట్టి పరిస్థితుల్లో సమస్యల నుంచి మనం బయటపడాలి, అందుకోసమే నాకు తెలిసి ఇటువంటి హోమం గృత కౌమారి జీవ యంత్రంతో వేసి అక్కడ భూమిలో ఏర్పాటు చేసిన లోతుగా లోపలికి ఉన్న హోమగుండాలలో హోమం చేయటం విశేషమైన మూలికలతో, ప్రీతికరమైన మూలికలతో, ప్రీతికరమైన నాదాలతో, ప్రీతికరమైనటువంటి అంశాలతో. కాబట్టి సాయి బంధువులారు, ఒకటి వాస్తవం, ప్రతిక్షణం నేను అదే కోరుకుంటూ ఉంటా, మీరందరూ ఆనందంగా జీవించాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, మీ అందరిలో భయం పోవాలి, మీ అందరిలో బాధలు తొలగిపోవాలి, మీ అందరి గృహాలలో ఆనందం వెళ్ళి విరియాలి, మీ సంకల్పాలు సిద్ధించాలి, 10 మందికి మీరు కూడా దోవ చూపించాలి. ఈ విధమైన సంకల్పమే ఈరోజు రేపు ఎల్లుండి నా చిట్ట చివరి క్షణం వరకు కూడా చూస్తూ ఉంటే ఇంకా అయిపోతుంది, సమయం దగ్గరకు వస్తుంది, జ్యేష్ఠ అమావాస్య అయిపోయింది, చూడండి ఫాస్ట్గా అయిపోతున్నాయి, చూస్తుండే కానీ గురు పౌర్ణమి వచ్చేస్తుంది. జూలై 22 23 24 మూడు రోజులు అత్యంత అద్భుతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో అన్నీ మాట్లాడుతున్న మంచి ఫ్లవర్ డెకరేషన్ యంత్రాలయంలో ఆ తండ్రి యంత్ర రూపంలో ఉన్న ఆ తండ్రి ఆ జగన్మాతకు మంచి అలంకరణలు, వైవిధ్యభరితమైన సుందరమైన అలంకరణలు, మంచి అత్తర్ సెంట్, చక్కటి పరిమళాలు, చక్కటి పుష్పాలు, చక్కటి గంధము, శ్రేష్టమైన కుంకుమ, శ్రేష్టమైన పసుపు, శ్రేష్టమైన ప్రసాదాలు, ఉత్కృష్టమైనటువంటి సేవ, ఎంత భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో మనం చేస్తామో అంత పెద్ద ఉంటుంది గురు పౌర్ణమి. ఇక్కడ ఆర్భాటాలు హంగులు నేను మాట్లాడట్లేదు, భక్తి అనేది మూలం, ప్రాణాలు పెట్టే విధంగా చేయాలి, ఎవరో మార్కులు వేస్తారని కాదు ఇక్కడ,
ఎవరో మెచ్చుకుంటారని కాదు, ఎవరో లైకులు కొడతారని కాదు, ఎవరో పొగుడతారని కాదు, ఆ తండ్రి సంతోషపడాలన్న ఏకైక సంకల్పంతో. అది ముఖ్యం అందరికీ. మీరు కూడా ఈసారి గురు పౌర్ణిమ మీ మీ గృహాలలో, మన గృహాలలో బ్రహ్మాండంగా చేసుకోండి. 3 రోజుల పాటు నాతో పాటు సమానంగా, ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, అందరం అన్ని గృహాలలో 3 రోజులు చక్కగా తోరణాలు కట్టండి, గడపలకు పసుపులు రాయండి, కుంకుమలు పూయండి. 3 రోజుల పండగ గురు పౌర్ణమికి ఘనంగా చేసుకుందాం మనం. ఈ పండగ వల్ల పూర్తి ఆత్మస్థైర్యం మనలో పెరగాలి, నూతన ఉత్సాహం రావాలి, జీవితం మీద ఆశలు పెరగాలి, చేయాలన్న తపన కలగాలి, సంకల్పాలు సిద్ధించుకునే మార్గాలు అందుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ దేవదేవుడు, ఆ సమర్థ సద్గురు అయిన సాయి మనల్ని కరుణించటం ముమ్మాటికి సత్యం. కాబట్టి సాయి బంధువులారా, ఒక్క 2 చింతకాయల శైలజ స్వామీజీ, నేను చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను, నిన్న మార్నింగ్ కలలో మీరు వచ్చారు కానీ నాకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, ఏదైనా మంత్రం చెప్పండి. ఇందుకు డైరెక్ట్, అందుకేనేమో డైరెక్ట్గా చెప్పిస్తున్నాడు బాబా తల్లి, ఒక మంత్రం చెప్తాను రాసుకో. ఓం నిమ్ విం లం ఢం శ్రీ సాయి సప్తమి నమః. ఇది రోజు 108 సార్లు చేయమ్మా, 70 రోజులు చేయి. రోజు 7 అగరబత్తి స్టిక్స్ వెలిగించి, వెలిగించక ముందు చేతిలో పట్టుకొని నీ సంకల్పం చెప్పి వెలిగించి బాబా దగ్గర పెట్టండి అమ్మా. దివ్యారావు తీగల, సాయిరాం గురుజీ, మేము 1 ఇయర్ వరకు పూజలు చేయకూడదు, ఇప్పుడు మన మానసి మహాసంస్థానంలో పూజలకి. అది చేయొచ్చమ్మా, మీరు పార్టిసిపేట్ చేయండి, ఏం పర్వాలేదు, అట్లా చేయవచ్చు, అదేం దోషమేమి ఉండదు, దానికి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఇందాక ఇందిర చూశాను, అమ్మ విభూతి లేకపోతే పసుపు కలిపి పసుపు నీళ్ళు చల్లండి అమ్మ, విభూతి ప్లేస్లో పసుపు పెట్టి చేయండి తప్పకుండా, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మనం మానసి మహాసంస్థానంలో ప్రప్రథమంగా జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకలకు గాను గురుదక్షిణ సమర్పిస్తున్న వారు వివిఎన్ హరినాథ బాబు, కోసన శ్రీనివాస్, శ్రీదేవి, ప్రవీణ్, మణి, సౌజన్య, చక్రి, ఆశ్రియ, కంపెల్లి, రాజేశ్వరి, శంకర్, త్రివిద్య, శ్రవిద్య, త్రయాక్షర్, తిలక్ వర్మ, మైల, సావిత్రి, లక్ష్మణ స్వామి, కృష్ణకుమారి, రవికిషోర్ వర్మ, ఆశ్రియ, శైలజ, మనస్విని, విజయ, బొప్పన వారి కుటుంబ సభ్యులు, గట్టు విజయలక్ష్మి, శ్రావ్య, జూలై 25 మా ఫస్ట్ మ్యారేజ్ డే, తప్పకుండా తల్లి మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు, కలకాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నా. గడ్డం వెంకటేష్, లక్ష్మి, అక్షిత, శివకుమార్, చంద్రశేఖర్, గీత, వరిజ, అరిహంత్, విపుల్, పద్మావతి, మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయకృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సాయి భోజన నిధికి డి విజయ భాస్కర్ రెడ్డి, లలిత కుమారి, దినేష్ రెడ్డి, లిఖిత లిఖిత, ఉప్పులూరు షణ్ముఖ్, వంక వెంకట సత్యసుబ్బారావు, ఉప్పులూరు షణ్ముఖ్, శివరామ్ ఆశ్రిత్, VVV3V, SSPS శ్రీకాంత్, రత్నమణి, శరణ్య, పుల్లూరి రమ, రమణ, సాయి ప్రసన్న, పోగుల లక్ష్మీనారాయణ రెడ్డి, వంశీధర్ రెడ్డి, లావణ్య, ఎం ఆదినారాయణ మూర్తి, వెంకట లక్ష్మి, లక్ష్మణ్ సాయి, వంకాయలపాటి కోటయ్య, నారాయణమ్మ, మా గ్రాండ్ పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, బాగుండాలని దీవించండి గురూజీ. మా గ్రాండ్ మదర్ కోవిడ్ నుండి కోలుకున్నారు గురు, తప్పకుండా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉంటానన్న దిగులు పడాల్సిన పనేం లేదు. కొంతం వెంకట సుబ్బారావు, సరోజ, గంటి విజయశంకరమూర్తి, పద్మావతి, బాబు సత్యనారాయణ, రేణుక, ధృవతేజ్, బాబు ఫనిశ్యామ్, పూర్ణిమ, శ్రీ ఆద్య, జితేందర్ రెడ్డి, పవిత్ర, స్ఫూర్తి, చిన్మయి, శ్రీనివాస్, వీరందరూ సమర్పిస్తున్నారు. మీ అందరికీ సమర్థ సద్గురు సాయకృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. కే జ్యోతి, గురుజీ పాదాలకు వందనాలు తండ్రి, నాకు దిక్కు మీరే తండ్రి, నాకు ఐస్ చాలా మసగగా ఉన్నాయి. అమ్మ ఓం సులోచనాయ నమః అన్న నామస్మరణ రోజు చేయి తల్లి.
దీపం ఒకటి వెలిగించమ్మా, రోజు ఒక కనీసం నువ్వు కూర్చున్నంత సేపు ఒక 3 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా ఆ వెలుగుతున్న దీపం ముందు కూర్చొని ఆ దీపాన్ని చూస్తూ ఉండమ్మా, ఈ నామజపం చేస్తూ ఉండు, తప్పకుండా ఐసైట్ పెరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, దిగులు పడదు తల్లి. కాబట్టి ఇంకా కార్యక్రమాలు ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తుండగానే కార్యక్రమం వేగంగా అయిపోతుంది చూడండి. సాయి ప్రశ్న మంజరి, గురు పౌర్ణిమ స్పెషల్ సాయి ప్రశ్న మంజరి మనం చూడబోతూ ఉన్నాం ఇప్పుడు. అందరు సిద్ధంగా ఉండండి, రెడీయా? రెడీయా? ఎస్ చదువుతాను, చక్కగా శ్రద్ధగా వినండి. తన వద్ద 2 రూపాయలు ఉన్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్కి సరిపోవునని, కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళ దూరము, 30 మైళ్ళ దూరము, ధనము లేదని రామగిరి బువ్వ చెప్పాను. అన్నీయు సరిగ్గా అమరునులే అనెను. అతడు కలత చెందని అవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ్ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. సింపుల్, ఎక్కువ మేము రాయట్లేదండి, లైన్స్ కూడా తక్కువే పెడుతున్నాం, మీకు కంఫర్ట్గా ఉంటాయని చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్, రామగిరి బువ్వ వద్ద 8 రూపాయలు ఉండెను? రామగిరి బువ్వ వద్ద 8 రూపాయలు ఉండెను? రామగిరి బువ్వ వద్ద 8 రూపాయలు ఉండే. 2 రూపీస్, రైట్ ఆన్సర్ 2 రూపీస్. 2 రూపాయల టికెట్టు ఎక్కడి వరకు సరిపోవునని చెప్పాను. 2 రూపాయల టికెట్టు ఎక్కడి వరకు సరిపోవునని చెప్పాను. ఎక్కడి వరకు సరిపోతాయని చెప్పారండి? ఎక్కడి వరకు సరిపోతాయి? ఒకరు జామ్నేర్ అని కూడా కొట్టారు, కాందేశ్ అని కొట్టారు, చాలామంది జలగాం అని కొట్టారు. జలగాం ఇస్ ద రైట్ ఆన్సర్, జలగాం ఇస్ ద రైట్ ఆన్సర్. బాబా అన్నీ సరిగా అమరునుగాక అని కలత చెందని అవసరం లేదని ఎవరికి ధైర్యం చెప్పాడు? ఎవరికి ధైర్యం చెప్పాడు బాబా? ఎవరికి ధైర్యం చెప్పాడండి? ఓకే, రైట్ ఆన్సర్ రామగిరి బువ్వకు. బాబా ఎవరిని పిలిచి హారతి పాటను రాయమని చెప్పాను? బాబా ఎవరిని పిలిచి హారతి పాట రాయమని చెప్పాను? హారతి పాటను రాయమని చెప్పాను. ఎవరిని పిలిచండి? ఎవరిని పిలిచి హారతి పాట రాయమని చెప్పాడు బాబా? శ్యామ ఇస్ ద రైట్ ఆన్సర్. హారతి పాటను ఎవరు రచించారు? యాక్చువల్గా ఎవరు హారతి పాటను ఎవరు రచించారు? హారతి పాటను ఎవరు రచించారు? మాధవ్ అని కొట్టారు ఒకరు, దాసగన్ అని కొట్టారు ఒకరు, మాధవ్ అడ్కర్ అని కొట్టారు ఒకరు. సో రైట్ ఆన్సర్ ఈజ్ మాధవ్ అడ్కర్. అడ్కర్ రచించాడు, వాస్తవంగా అడ్కర్ రచించాడు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఈరోజు మనం జామ్నేర్ లీలలో ముఖ్యమైన అంశాన్ని చూస్తూ ఉన్నాం.
ప్రాక్టికల్గా ఇక్కడ మనం చూసినట్లయితే గురువును శిష్యుడు విశ్వసించటం అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఏం కాదు అక్కడ అన్ని సమకూర్తయిపో అన్నాడు రామగిరి బువ్వ. అలాగే బాబా మాట విని పోయాడు. మరి అలాగే అన్ని సమకూరినాయి చూడండి, ఎంత అద్భుతమో చూడండి. అందుకే ఎప్పుడు మనం ఊహించనివే జరుగుతాయి. అక్కడ రామగిరి బాబు ఊహించాడా ఒకసారి మీరు చెప్పండి. టాంగ అట్లా వచ్చి తనని తీసుకుపోతుందని రామగిరి బావ ఊహించాడా? ఏమన్నా ఊహించాడా? ఎస్ అన్నో. ప్రాక్టికల్గా ఊహించల, నో, ఊహించలే. ఎందుకంటే ఎవరు వస్తారో తెలియదు, కానీ ఆయన మాట మీద నమ్మకం ఉంచాడు. నా మాట మీద విశ్వాసం ఉంచు, అక్కడ అన్ని అమృతాయిలే నువ్వు పో అన్నాడు. అంతే, ఇదే మాట నాకు ఆయన మొదట్లో చెప్పాడు ప్రారంభం. బెటా అవసరంలా, నువ్వు నా మార్గంలో ఉన్నాడు, అన్ని అమృతాయిలే పో అన్నాడు. సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ నాకు. ఆ రోజు నాకున్న పరిస్థితి, ఆ రోజు నా స్థితిగతులు, ఆ రోజు అంధకారం నా చుట్టూత, ఎటు నడవాలో తెలియదు, ఏమవ్వాలో తెలియదు, ఏం చేయాలి. ఆయన ఒక్క మాట, నా మార్గంలో నడవరా, అన్ని అమరతాయి పో, ఇదేరా నువ్వు చేయవలసింది. ఆ రోజు నాకేం తెలియదు, నన్ను ఎగతాళి చేసిన వారే కానీ నాకేం తెలియదు వాస్తవం. వీడుట బాబాగా బాబా బాబా అని తిరుగుతున్నాడు, పిచ్చోడైపోయాడు వీడు. వీడియం మనిషి అండి, బిజినెస్లు పోతే మళ్ళీ బిజినెస్ పెట్టుకోవాలి లేదా ఉద్యోగాలు చేసుకోవాలి. అప్పుడున్న పర్సెప్షన్ అట్లా ఉంటుంది కదా, అందరికీ ఎక్కడ సాధ్యపడతాయి అండి ఇవ్వండి. కానీ ఆ రోజు నాకు అనిపించింది అదే, దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. చచ్చిపోయినా బతికిన ఆయన కోసం. ఈరోజు కూడా నేను అదే ఫీలింగ్లో ఉన్నాను. ఎనీ టైమ్ ఇఫ్ యూ ఆస్క్ ఐఎమ్ రెడీ టు డై, బెటా వచ్చారా అన్నాడు అనుకోండి, సంతోషంగా సంతోషం. ఎందుకంటే కమిటెడ్గా ఉన్నాం. ఈరోజు కమిటెడ్గా మేము వర్క్ చేస్తున్నాం బికాస్ ఆయన ఆదేశం. ఏమిటి ఆయన ఆయన ఆదేశం? నా బిడ్డలకు సేవ చేయి. మీ అందరికీ సేవ చేయమని ఆయన ఇచ్చిన ఆదేశం. బట్ మీరు కూడా అంత ప్రేమను వైస్ వెర్స నా మీద చూపించడం, అది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, నా గురువు నాకు ఇచ్చిన అనుగ్రహం. మీ ద్వారా నా గురువు ఆ విధంగా నాకు ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, అది ముమ్మాటికి వాస్తవం. అది ఇట్స్ ట్రూ, ఇట్స్ ప్రూవెన్. ఈ ప్రపంచంలో ఎవరైనా అనుకున్నా మన సాయ సరస్సును నిరూపించింది. అంతే కదండి, కొన్ని వేల మంది ప్రతిరోజు ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ మేము లైఫ్ కోసమో వ్యూస్ పెంచుకోవడం కోసమో ఏ రోజు మనం ప్రయత్నాలు చేయటం నాకు అవసరం లేదు. చాలామంది అన్నారు మీరు చాలా ప్రపంచవ్యాప్తంగా తెలుసు కదా, ఇంకా చాలామంది సాయి భక్తులకు మీ ఛానల్ ఉన్నట్టు మీ భక్తులకి తెలీదు. మిమ్మల్ని ఫాలో అయ్యే వారికి ఒక న్యూస్ ఛానల్స్లో స్క్రాల్ వేస్తే అందరికీ తెలుస్తుంది కదా అన్నారు. సరే, నాకు అనిపించింది ఒకటి, సాయి సర్వస్వాన్ని చూడండి అని ఎంటర్టైన్మెంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన బిడ్డలకు తనే మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తాడు బాబా. ఈరోజు మీలో ఎంతమందికి ఎలా చూపించలేదు బాబా, చెప్పండి ఒకసారి. అనుకోకుండా ఎంతమంది రికమెండేషన్లలో సాయి సర్వస్వం రావటం, నన్ను చూసి గుర్తుపట్టడం, జీ తెలుగులో చెప్పాడు ఆయన స్వామీజీ, ఎంతమంది కావాలి అటువంటి అనుభవాలు. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో గురువు ఆదేశాన్ని మనం త్రికరణ శుద్ధిగా పాటిస్తాం, గురువు మీద అపనమ్మకం రాదు ఎట్టి పరిస్థితుల్లో మనకి. ఈరోజున రామగిరి బువ్వ కథ ద్వారా అది బాబా మనకి చెప్తూ ఉన్నాడు, అది నేర్పిస్తూ ఉన్నాడు ఈ గురు పౌర్ణమి సందర్భంగా. కాబట్టి మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాశీస్సులు తెలియజేస్తూ సూపర్ చాట్ వంగళ మురళి గురువు గారు మార్నింగ్ పూజ చేసిన పువ్వులు సేమ్ డే తీసేయాలా లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ తీయవచ్చా? నెక్స్ట్ డే మార్నింగ్ తీయవచ్చు, అది నిర్మాల్యం అంటాం కాబట్టి ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ తీయవచ్చు. బట్ నెక్స్ట్ డే తీయకుండా ఉండకండి. ఒకవేళ పూలు మంచిగా ఉన్నా ఉంచద్దు, తీసేసి అవసరమైతే గుమ్మాన్ని కట్టుకోండి పూలు బాగుంటాయి. అంతే తప్పితే పూలు బ్రహ్మాండం ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఓ రెండు రోజులు ఉంచుతామంటే అట్లా వద్దు. సో నిర్మాల్యాన్ని ఒక రాత్రి గడిస్తే అది నిర్మాల్యమే, తీసేసేయటమే అంతే. రాధిక అప్పి అని, అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయకృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. ఇందాక కూడా ఒకరు గవర్నమెంట్ జాబ్ గురించి ఇబ్బంది పడుతున్నారని, అమ్మ మీరు అది వెళ్ళిపోయింది బట్ పేరు మిస్ అయింది. ఎనీహో మంత్రం చెప్తాను తల్లి, ఓం క్లీం క్లీం క్లీం
శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమ ఇది చేయండి అమ్మ ఒక 70 రోజులు రోజు 4 అగరబత్తి స్టిక్స్ వెలిగించి బాబా దగ్గర పెట్టండి కాబట్టి ఆ విధంగా మంచి ఈరోజు క్విజ్ ద్వారా సాయి ప్రశ్న మంచి నిజంగానే ఇది బికాజ్ నేను అనుకుంది కూడా ఇలా అనలైజ్ చేసుకుంటూ పోతే స్టోరీస్ని అవి మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి మీలో ఆత్మ స్థైర్యాన్ని పెంచుతాయనే సంకల్పంతోనే మనం చక్కగా వెళ్ళాం ఈరోజు మా ఇంటి సాయి పెద్ద సమస్య వచ్చింది నాకు మా ఇంటి సాయి ఇదిగో పెన్ డ్రైవ్లో ఉంది లైవ్ ఏమో స్టార్ట్ అయిపోయింది నేను కాపీ చేసుకోవడం మర్చిపోయా ఏం కాదు రేపు మా ఇంటి సాయిని చూపిస్తా సాయి ద్వారకామాయి కోడు రేపు తప్పకుండా మా ఇంటి సాయిని మనం వీక్షిద్దాం బట్ ఎనీహో ఇప్పుడు ఏమవుతుందంటే ఓకే రేపు మనం చూద్దాం అందరూ కూడా ఇంకా నిటారుగా కూర్చోండి అగరబత్తి స్టిక్స్ తీసుకోండి ఓం 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 అందరూ నేను చెప్పింది చెప్పండి ఓం లం సాయినాథాయ నమః ఓం లం సాయినాథాయ నమః ఓం లం సాయినాథాయ నమః రక్ష రక్ష సాయి రక్ష 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 సాయి రక్ష 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 సాయి రక్ష ఓ సాయినాథ మమ్మలను కాపాడుము రక్షింపుము మాలో ధైర్యమును పెంపొందించుము మా సమస్యలను తొలగించుము సర్వే జన సుఖినో భవంతు అగరబత్తి స్టిక్స్ని యథాస్థానంలో ఉంచి జలపాత్ర తీసుకోండి ఎడమ చేతిలో కుడి చేతి పెట్టి నేను చెప్పిన మాటలు చెప్పండి ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి సీతలాదేవి అయి నమః సర్వే జన సుఖినో భవంతు సర్వం సాయినాథార్పణమస్తు యథాస్థానంలో ఉంచండి ధూపం ధూమ అగరబత్తి స్టిక్స్ సాయంత్రం వెలిగించి పొగ చూపించి వీపుదిని పెట్టుకోండి అలాగే తీర్థం యంత్రం బిందు స్థానంలో ఉంచండి లేదా బాబా పాదాల దగ్గర ఉంచి రేపు ఉదయం తీర్థాన్ని స్వీకరించండి కాబట్టి ఇంకా రేపటి కార్యక్రమంలో లైవ్ కాల్స్ అడుగుతుంది రేవతి రెడ్డి సరే అమ్మ రేవతి నీ కోరిక ఎందుకు కాదు నా తల్లి తప్పకుండా మాట్లాడతాను నేను యాక్చువల్గా చూడండి మైండ్ మార్చేసుకున్నా యాక్చువల్గా క్లోజ్ చేద్దాం అనుకున్నాం బట్ ఎనీ నో ప్రాబ్లం ఒక 3 కాల్స్ 3 కాల్స్ తీసుకుంటా ఎయిట్ 09-6110-999 ఒక 3 కాల్స్ తీసుకుంటానండి హలో సాయిరామమ్మా ఎవరు మాట్లాడుతున్నారు అమ్మా ఎక్కడి నుంచి అమ్మా ఓకే అమ్మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా సంతోషం తల్లి శుభవార్త గుడ్ న్యూస్ ఏ ఆటంకాలు రావు నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా వివాహం జరుగుతుందమ్మా అప్పటిదాకా ఓం ధన మాంగళ్య ప్రదాయ నమ నామస్మరణ రోజు 108 సార్లు చెయ్యమ్మా మ్యారేజ్ అయ్యేంత వరకు సరేనా అమ్మా ఏమి కాదు బాబా ఉన్నాడు దివ్యంగా వివాహం జరుగుతుంది దిగులు పడకు సరేనా అందుకేమ్మా ఈ మంత్రము బాగా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఓం ధన మాంగళ్య ప్రదాయ నమ సరేనా
ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానమ్మా, బాగున్నాను. అదేమ్మా, నేను చెప్పింది చెయ్యమ్మా, అన్ని తప్పకుండా బాగుంటాయమ్మా, సరేనా? హలో సాయిరామమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? నేను స్వామీజీనే మాట్లాడుతుంది. అవునవునవును, ఎవరు మాట్లాడుతున్నారు? చాలా సంతోషం. చెప్పమ్మా, నీ పేరేమిటమ్మా? నా పేరు రమాదేవి గురువు గారు. మన మీతో నేను ప్రపంచం తీసుకొని మాట్లాడాను అమ్మా. నా ఆరోగ్యం గురించి మాట్లాడిన మొదటి రోజు నుంచి నేను మంత్రం చుట్టాను, మంత్రం చెప్పడం స్టార్ట్ చేయలేదు. ఆటోమేటిక్ గా నాకు హెల్త్ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయింది గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మంచి వార్త చెప్పావు, ఇంకా చక్కగా బాగుంటుంది. గుర్తుపట్టారమ్మా, గుర్తుపట్టమ్మా. చాలా సంతోషం, మంచి మంచి వార్త చెప్పావు, చాలా సంతోషం. ఒక మంత్రం చెప్తారమ్మా, రాసుకోమా. ఓం రిం క్రుం, రిం క్రుం, కాకి క్రావడి, కాకి మృగము, మృగులు ఎలా ఉంటుందో క్రు. రిం ఓం రిం క్రుం త్వం శ్రీ సాయి మహేశ్వరి నమః. అవునమ్మా, ఇది చేయండి అమ్మా, సరేనా? ఓకే, సరే. హలో సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా ధనలక్ష్మి, ఎక్కడి నుంచి అమ్మా? చెప్పమ్మా, ఎలా ఉన్నారు? అమ్మా మ్యారేజ్ గురించి ఒక మంత్రం చెప్పండి. అమ్మా నిన్నటితో కంప్లీట్ అయిపోయింది, ఇంకొక రెండు రోజులు, రేపు అమావాస్య దాకా కంటిన్యూ చేయమ్మా, ఈ మూడు రోజులు కూడా, ఇవాళ రేపు ఎల్లుండి కూడా, సరేనా? ఓకే, తప్పకుండా. సంకల్ప సిద్ధిరస్తు, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సాయిరామమ్మ తీసుకో, రేపటి రోజు మరల నేను చేస్తాను. ఇందాక ఇప్పుడు ఆమె రమ, ఆమె అనుభవం నిజంగానే ఇవాళ వచ్చిన ఫోన్ కాల్స్ బాబా లీలలు, ఆయన మహిమ నిజంగా ఇడిసే సాయి మహిమ. ఈరోజు పెట్టిన తమ్నేల్కి సరిపడే అనుభవం రమ చెప్పింది. ఊహించడం ఎందుకు? జరగబోయే చమత్కారాన్ని కనులారా చూడు అని. అంటే నాకు తెలిసి రమ కూడా అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు అనుకుని ఉంటుంది, అవుతుందో అవ్వదో, ఎక్కడన్నా సమస్య పోతుందో, నా ఆరోగ్యం ఏమిటో అని. అందుకు చమత్కారం బాబా చూపించాడు చూడండి. మాట్లాడిన తర్వాత, మంత్రం చెప్పిన తర్వాత, జస్ట్ వన్ డేలో 3 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న హెల్త్ ఇష్యూ పోవటం అంటే ఇట్స్ రియల్లీ మిరాకిల్ ఆఫ్ సిరిడి సాయిబాబా. ఇట్స్ నాట్ మిరాకిల్ ఆఫ్ సాయి విశ్వచైతన్య, ఇట్ ఇస్ ద మిరాకిల్ ఆఫ్ సాయిబాబా. మన తండ్రి గొప్పతనం అది, నమ్ముతున్న మీ గొప్పతనం, ఆచరిస్తున్న మీ గొప్పతనం. కాబట్టి ఒకటి వాస్తవం, అందుకే పదే పదే చెప్పటం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. కాబట్టి మీ అందరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ జీవితాలు ఆనందమయంగా ఉండాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని, మీరు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వేజన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.